హాయ్ అండి, వెల్కమ్ టు క్యాప్టెన్ కుకింగ్. ఈరోజు నాటుకూరతో గ్రేవీ కర్రీ చేసుకుందాం. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. అందులో 1 స్పూన్ పసుపు వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్, కారం 3 స్పూన్స్ వేస్తున్నానండి నేను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, కలిపేశాను. ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే ఈ కర్రీకి పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజు. ఆ పేస్ట్ వేస్తున్నాను. ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఫ్రై చేయాలండి. ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ అంతా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం. ఇదిగోండి, బ్రౌన్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా 1.5 స్పూన్ వేసి మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకుంటే చికెన్ అంతా బాగా ఫ్రై అవుతుంది. లో ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి ఒక 8 మినిట్స్ ఉంచాలండి. చూడండి, ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసి వాటర్ పోసుకుందాం అండి. వాటర్ కొంచెం ఎక్కువే పోస్తున్నానండి, ఎందుకంటే నాటుకోడి కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 20 to 30 మినిట్స్ ఉంచుకోవాలి. ఇదిగోండి, ఉడికిపోయింది. ఇలా విడిగా చేసుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చండి, ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేస్తాను నేను, ఎందుకంటే ఆ వేడికి ఆకులు బాగా మగ్గుతాయి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ముక్క కూడా బాగా ఉడికింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, నాటుకోడి గ్రేవీ కర్రీ స్పైసీగా టేస్టీగా ఉంటుంది. రాగి సంకటితో చాలా బాగుంటుంది ఇది. ఈ కర్రీని రాగి సంకటితో, రైస్తో సర్వ్ చేసుకోండి, బాగుంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.